కడలూరు మండలంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి। నిన్న కమ్మపాలెం రెండు కేసులు నమోదైనవి, వెంకన్నపురం ఒక కేసు నమోదైంది, అదే విధంగా ఈ రోజు నాతరాజుపాలెం గ్రామంలో మరో కేసు నమోదైంది, నిన్న రెండు కేసులు నమోదైనవి। ఈ కరోనా వైరస్ అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది। కనీసం బెడ్డలు లేని పరిస్థితి, వైరస్ వస్తే కనీసం ప్రభుత్వ హాస్పిటల్లు పోతే బెడ్డలు లేక తిరిగి వారిని క్వారంటైన్లో ఉన్నామని చెప్పేసి ఇళ్లలోకి పంపిస్తున్న పరిస్థితి। దీంట్లో మనం ఒక విషయం గమనించాలి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ ని ఆరోగ్యశ్రీ కార్డులో చేర్చింది, మంచిదే, దాని మీద కాదంటం లేదు, కానీ ఆరోగ్యశ్రీ కార్డులు చేర్చి వాళ్ళ పేరు నమోదు చేసుకొని ఆ వైరస్ ఎవరికైతే సోకిందో వారి పేరు నమోదు చేసుకొని వారి రూపాన ఆ యొక్క వచ్చే డబ్బులన్నీ కూడా ఈరోజు అధికారులు కానీ ఎవరో ఈ యొక్క డబ్బులంతా తింటున్నారు। దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? కనీసం వచ్చిన వారికి హోమ్ క్వారంటైన్లో ఉండి వారికి కనీసం కిట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే చాలా దుర్మార్గమైన పరిస్థితి। ఈరోజు రాష్ట్రంలో విజృంభిస్తుంది కరోనా వైరస్, దీన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి ఈరోజు రాష్ట్రాన్ని మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపై తీసుకుని వచ్చేసి రాష్ట్రాన్ని ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు కరోనా వైరస్ ఇంత ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఈరోజు ఉంటుంటే ఈ సమయంలో మనం దీన్ని కరోనా వైరస్ని అరికట్టవలసిన బాధ్యత ఈరోజు మన పైన ఉందా లేదా? ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులపై ఖచ్చితంగా ఉంది। ఈరోజు కోవిడ్ నిర్దర్శక శాసనసభ్యులు బుచ్చుల క్వారంటైన్ సెంటర్ ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం। అయితే వచ్చిన వైరస్ వచ్చిన వారిని క్వారంటైన్ తీసుకుపోయి ఆ యొక్క బుచ్చిరెడ్డిపాలెంలో యొక్క రామచంద్రపురంలో ఎక్కడైతే క్వారంటైన్ ఉందో అక్కడ పెట్టవలసిన బాధ్యత ఈరోజు అధికారులది, ప్రభుత్వం వైద్య సిబ్బంది మేము తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఈరోజు దానిపైన పెట్టి దానిపైన ఉన్నంత శ్రద్ధ ఈరోజు రాష్ట్ర ప్రజల మీద లేదు। ప్రజలు బ్రతికితే కదా రేపు రాష్ట్రం బాగుపడుతుంది। మీరు సంక్షేమ పథకాలు అందించాలంటే ప్రజలు బ్రతికితేనే కదా। ప్రజలు రోజు రోజుకి ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కువ మరణాలు వస్తున్నాయి, ఆ మరణాలకి ఎవరు ఎట్లా ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కానీ అటు బుచ్చిరెడ్డిపాలెంలో 153 కేసులు 170 కేసులు నమోదవుతున్నాయి। బుచ్చిరెడ్డిపాలెంలో ఇప్పటికే 5 మంది చనిపోయారు కరోనా వైరస్ సోకి, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అధికారులు ఎవరు బాధ్యత తీసుకుంటున్నారన్నా అని ప్రశ్నిస్తా ఉన్నాం। ఖచ్చితంగా కరోనా వైరస్ మీద ఖచ్చితంగా ప్రజలు కూడా నేను ప్రజలకు ఒకనే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రమే బయటికి రండి। ప్రజల్లో కూడా బాధ్యత వహించవలసిన బాధ్యత ప్రజల్లో కూడా ఉంది। ఖచ్చితంగా ప్రజల్లో బాధ్యత ఉన్నప్పుడే ఏదైనా కూడా ప్రభుత్వం కూడా సహకరించగలదు। ఇప్పుడు ప్రజలు బయటకు వచ్చేసి విచ్చలవిడిగా తిరిగేసి ఈరోజు బయటకు వచ్చి ఎట్టంటే కరోనా వైరస్ సోకుతుంది, ఇది ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా। అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలో 150 కేసులు 153 కేసులు నమోదై ఉంటే బుచ్చిరెడ్డిపాలెం రెడ్ జోన్ చేశారు, అక్కడ వైన్ షాపులు మూసివేశారు, కోవూరులో వైన్ షాపులు మూసివేశారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు నాతరాజుపాలెం గ్రామంలో ఉన్నటువంటి వైన్ షాపుల దగ్గరికి వస్తున్నారు। ఈ వైన్ షాపులు నేను ఎక్సైజ్ శాఖ అధికారులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ యొక్క వైన్ షాపుల్ని మీరు మోయించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను। ఎందుకంటే వైన్ షాప్ దగ్గరికి వచ్చే ఆ యొక్క మద్యం సేవించేవారు ఈ యొక్క మాస్కులు లేకుండా మద్యం సేవించడానికి ముందుకు వస్తున్నారు, దయచేసి ఆ యొక్క వైన్ షాపుల్ని మీరు మోయించగలిగితే కరోనా వైరస్ను మనం అరికట్టగలం। ఎందుకంటే ఈ యొక్క వైన్ షాపుల ద్వారా అందరూ రెడ్ జోన్లో ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం మండలం కానీ కోవూరు మండలం కానీ అందరూ కూడా ఈ యొక్క కొడలూరు మండలంలో ఉన్నటువంటి నాతరాజుపాలెం కోడలికి వచ్చి మద్యం సేవించడానికి వారికి ఎవరికి ఈ యొక్క వైరస్ ఉందో మనకు తెలియని పరిస్థితి। దయచేసి నేను ప్రభుత్వ పెద్దలను కోరుతాను, దయచేసి ఆలోచించండి, మానవతా తత్వంతో ఆలోచించమని నేను కోరుతాను। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దళితులపై దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతూ దళితుల ఓట్లతో 90% ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు హోంమంత్రి దళిత మహిళ ఉంది, ఆమె హోంమంత్రి దళిత మహిళకి ఇచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డలుగా మేమంతా కూడా సంతోషపడ్డాం। అయితే ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద విపరీతంగా కేసులు, విపరీతంగా మానసికంగా ఇబ్బంది కేసులు పెట్టి
భయభ్రాంతులు గురి చేస్తున్నారు. చీరాల్లో చూస్తే ఒక దళిత యువకుడు మాస్క్ లేదని చెప్పి కిరణ్ని ఈరోజు పోలీసులు హతమార్చారు. ఈరోజు ఆ బిడ్డ చనిపోయాడు, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వరప్రసాద్ ఇసుక అడ్డుకున్నాడని చెప్పేసి అతని మీద కూడా తండ్రి అతని మీద కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద గుండు చేపించి బయటికి పంపించారు. చాలా అవమానకరం, దళితులకు అవమానకరం, దళితుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా దళిత మహిళల మీద ఈరోజు లైంగికంగా వేధింపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే దళితుల యొక్క హక్కుల కోసం ఇచ్చారో ఆ హక్కులు కూడా భంగం కలిగించే విధంగా, దళితుల హక్కులు భంగం కలిగించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. కో నియోజకవర్గం మీద నియోజకవర్గంలో కూడా దళితుల మీద కానీ ఇంకో క్యాస్ట్ మీద కానీ దాడులు జరుగుతున్నాయి. దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. దయచేసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు యొక్క ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళ దళితుల యొక్క దాడుల్ని అరికట్టవలసిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అదేవిధంగా హోంమంత్రి మీద గారు ఉంది. ఇవన్నీ కూడా మీరు ఖండించవలసిన బాధ్యత ఈరోజు మీ పైన ఉంది. ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని ఆ రోజు గౌరవ నారా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి కట్టుబట్టలతో తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఈరోజు రాష్ట్రం ఈరోజు మనకి ఏమి లేకపోయినా సరే మాజీ ముఖ్యమంత్రి ఆయనకున్న విజన్తో ఆయనకున్న ఈ యొక్క ఇంట్రెస్ట్తో 40 సంవత్సరాల యొక్క అనుభవంతో ఆ రోజు పరిపాలన చేసి ఆ రోజు అమరావతికి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు స్వీకరించి రైతులు యొక్క అభివృద్ధి చెందుతుంది రాజధానికి అని చెప్పి 3 పంటలు పండే యొక్క భూమిని తీసుకొని వచ్చి ఈరోజు రాజధానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజధానిలో అనేక బిల్డింగ్లు కట్టడం జరిగింది. ఎమ్మెల్సీలకి అయితేమీ, ఎమ్మెల్యేలకు అయితేమీ, ప్రభుత్వ అధికారులకు అయితేనేమో అనేక మందికి ఈరోజు బిల్డింగ్లు కట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు కరెక్ట్ అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఆ రోజు మీరు ఎన్నికలు వెళ్ళేటప్పుడు శాసనసభ దేవాలయం అనుకునే శాసనసభలో కూడా మీరు సాక్షాత్తు ఒక ప్రతిపక్ష నేతగా, ఆనాటి ప్రతిపక్ష నేతగా మీరు విజయవాడలో పెట్టండి, 30 ఎక్కడ పెట్టినా పర్వాలేదు, మేము దానికి సహకరిస్తాం, కానీ 33,000 ఎకరాలు కావాలని చెప్పేసి మీరు ఆ రోజు శాసనసభలో పలికిన మాటలు ఈరోజు సోషల్ మీడియాలో మాకు చూలు దద్దరిల్లిపోయేలా వినపడుతూ ఉన్నాయి. మీ శాసనసభ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు, మాజీ మంత్రులు కానీ అందరూ కూడా ఆ రోజు చెప్పిన దాఖలాలు ఈరోజు సోషల్ మీడియాలో వినపడుతూ ఉన్నాయి. ఈరోజు వచ్చి మీరు అధికారంలోకి వచ్చి 3 రాజధానులు అంటే 3 రాజధానులతో అభివృద్ధి జరిగిపోతుందని మీరు అనుకుంటే అది మీ యొక్క భ్రమే మాత్రం తెలియజేస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం ఇప్పుడు నేను అడుగుతున్న ఈ యొక్క నెల్లూరు జిల్లాకి గుంటూరు అమ్మిడ, ఒంగోలు అమ్మిడ, విజయవాడ అమ్మిడ, ఈ నెల్లూరు జిల్లాలో శాసనసభలు 10కి 10 స్థానాలు శాసనసభలు వైఎస్ఆర్సీపీ శాసనసభలు గెలిచారు. 2 పార్లమెంటు శాసనసభ్యులు గెలిచారు ఈ నెల్లూరు జిల్లాకి. ఈ 14 నెలల్లో మీరు ఏమి తీసుకొచ్చారు ఈ నెల్లూరు జిల్లాకి, ఏ పరిశ్రమ ఈ నెల్లూరు జిల్లాకి మీరు తీసుకురావడం జరిగింది. ఈరోజు జిల్లాలో ఒక మంచి పోర్ట్ పోలియోలో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు ఈ జిల్లాలో. ఏ పరిశ్రమ ఈ 14 నెలల్లో మీరు నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చారో మీరు చెప్పవలసిన బాధ్యత ఈరోజు మీ పైన ఉంది. ఈ నెల్లూరు జిల్లా ఎంతవరకు 14 నెలల్లో అభివృద్ధి చెందింది, ఎందుకంటే ఈ నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఈ నెల్లూరు జిల్లా మీద శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ఈరోజు మంత్రులుగా మీ పైన, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. ఈ నెల్లూరు జిల్లాకి ఏం ప్రయోజనం, 3 రాజధానులతో ఏం ప్రయోజనం చెందుతుందని, ఈ నెల్లూరు జిల్లా ఏం అభివృద్ధి చెందుతుందని మేము అడుగుతున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆయనకున్న విజన్తో ఈ యొక్క కృష్ణపట్నం పోర్టుని ఆటోమొబైల్గా హబ్గా తయారు చేసి నెల్లూరు సిటీలో అభివృద్ధి ఒక మోడల్గా చేసి మాజీ మంత్రి నారాయణ గారు నెల్లూరు సిటీని 5,200 కోట్ల రూపాయలతో నెల్లూరు సిటీని అభివృద్ధి చేశారు. అందుకనే తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అయితే నేను కోరుకునేది ఒకటే, 3 రాజధానులతో అభివృద్ధి జరగదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి, కానీ పరిపాలన ఒకే దగ్గర ఉండాలా? ఇప్పుడు నెల్లూరు జిల్లా ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు, అదేవిధంగా ఒంగోలు గుంటూరు జిల్లా ప్రజలు విశాఖపట్నంకి వెళ్ళాలా? సెక్రటరియట్కి వెళ్ళాలంటే ఒంగోలు జిల్లాకి వెళ్ళాలా? ఇది పరిపాలన ఒకే దగ్గర ఉండాలా?
తెలుగుదేశం పార్టీ నినాదం ఒకటే, పరిపాలన ఒకే దగ్గర ఉండాలా, అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి, ఇది తెలుగుదేశం పార్టీ నినాదం. రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ ద్వారా. వాళ్ళు ఇప్పుడు కన్నీటి పొట్టుతో మహిళలందరూ కూడా ఏడుస్తున్నారు, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దయచేసి ప్రజాప్రతినిధులు దాని మీద దృష్టి పెట్టమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నాసిరాజుపాలెంలో కేసులు నమోదవుతా ఉన్నాయి. రోజు రోజుకి కేసులు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నేను తప్పనిసరిగా నేను గౌరవ శాసనసభ్యులు గారికి తెలియజేసేది ఏమంటే, సార్, పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. దయచేసి మీరు లాక్డౌన్ విధించటము లేకపోతే ఏదో విధంగా ఆ కరోనా వైరస్ వచ్చిన వారికి మీరు ఏదో ట్రీట్మెంట్ చేయటమో చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నాతోపాలలో ఈరోజు మరో కేసు నమోదైంది. ఇవన్నీ కూడా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో ప్రభుత్వ అధికారులు కానీ వైద్య సిబ్బంది కానీ ఆశా వర్కర్లు కానీ వీటిపైన దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకున్నది ఒకటే, పరిపాలన ఒకే దగ్గర ఉండాలా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల, 3 రాజధానులతో రాష్ట్రానికి ఏమీ లాభం లేదని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము.